ఏదో ఫిష్ మార్కెట్ లో ఉన్నట్టు ఉన్నాను కదా ఏంటి అమ్మాయి ఫారెన్ వెళ్ళి చేపలు కట్ చేసుకుంటుంది అని అనుకోవచ్చు సో మా అమ్మ ఇలా వస్తే ఫ్రెష్ చేప అండి ఫ్రెష్ చేప అనేది అన్నమాట వీధుల్లో చేపలు వస్తాయి కదా యూజువల్గా మా చేపల ఆవిడ పేరు సచ్చివత అనమాట సచ్చివత వచ్చిందంటే నేను వెళ్ళనే ఉన్నాను రెండు ర్యాక్స్ ఖాళీ చేసుకు వెళ్ళాను కానీ బట్ ఎక్కువ కొనేసానమ్మా ఎగ్జైట్మెంట్లో అని నా డౌట్ నాకు ఇది కరెక్ట్ ప్రాసెస్ లేదో నాకు తెలియదు నాకు వచ్చినట్టు చేసేసుకుంటున్నాను అనమాట చేపలు ఎక్కువ తింటాం కదండి సో మాకు ఇదే బాగా అనిపించింది అనమాట ఒకసారి తెచ్చుకోవడం బల్క్లో అన్ని క్లీన్ చేసుకోవడం లోపల పెట్టుకోవడం సో రొయ్యలు రొయ్యల ఎన్ని ప్యాక్స్ వచ్చాయి రొయ్యలు 1 2 3 లాస్ట్ వీడియోలో మన హోల్సేల్ ఫిష్ మార్కెట్కి వెళ్ళి 5 కేజీల చేపలు కొనుక్కొని వచ్చాం కదా ఈ వీడియోలో అయితే కొన్న చేపలన్నీ చక్కగా ఫ్రీజర్లో ఆర్గనైజ్ చేసుకుందాం మా పెళ్ళైన కొత్తలో మా ఇంటి పక్కన ఒక బెంగాలీ ఫ్యామిలీ ఉండేవాళ్ళు వాళ్ళు చాలా రెగ్యులర్గా ఇలా హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి 5 నుంచి 30 కేజీల చేపలు కొనుక్కొని వచ్చి ఫ్రీజర్లో స్టోర్ చేసుకునేవారు సో వాళ్ళ ఐడియా యూజ్ చేసి ఫస్ట్ టైం మేము కూడా అలా ట్రై చేస్తున్నాం కొత్తలు కదా చాలామంది ఫ్రెండ్స్ భోజనానికి కూడా వస్తారు సో వచ్చిన వాళ్ళందరికీ ఇంకా సీ ఫుడ్ ఫీస్టే మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఖచ్చితంగా మా కంటెంట్ నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాంటి కంటెంట్ నచ్చితే వాళ్ళకి కూడా షేర్ చేయండి సో అది మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇడ్లీ అన్నమాట చక్కగా సమయానికి బుడ్డి ఇడ్లీ నాకు మార్నింగ్ టిఫిన్ చేయడం ఇష్టం ఉండదండి నేను ఫ్రూట్ ఏదైనా తినేసి ఊరుకుంటాను అనమాట చైతన్యకి ఏంటంటే హోటల్లో ఇడ్లీ లాగా పెద్ద పెద్ద ఇడ్లీ వేయాలన్నమాట అప్పుడు సాటిస్ఫాక్షన్ అమ్మా కిచెన్లో అయితే కొంచెం మెస్సీగా అయిపోతుంది స్మెల్ ఉంటుంది ఇంట్లో అని చెప్పి నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ మన దాంట్లో వచ్చిన చేప నా అక్కడ భయం వేస్తుందండి చూడండి ఎంత పెద్ద చేప తెచ్చాను షార్క్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఎంత పెద్ద చేప తీసుకురావడం నెక్స్ట్ మన కింగ్ కొర్ర మీను మంచి కొర్ర మీను కేజీన్నర కొర్ర మీను దొరికింది ఫ్రెష్గా ఉంటాయని చెప్పి నేను వాటర్ లేస్తున్నాను పాడవకుండా చక్కగా ఉంటాయి 4 కేజీలు వచ్చరేలు అనమాట ఇవన్నీ చూడండి మంచి సైజులో ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి మంచి సరుకు దొరికింది ఈరోజు మనకి ఎలా అయినా ఎంత పెద్ద రొయ్య ఉందో చైతన్య చాలా ఇష్టం గోల్డెన్ పాంపిట్స్ సముద్రం చేపలకు పొలుసు ఉండదు జస్ట్ ఇవి తీసుకోవడం చాప్ చేసుకోవడం అవన్నీ నేను కంఫర్టబుల్ అనమాట చేయడం ఇవేంటి అంటే కవ్వళ్ళు పచ్చి కవ్వళ్ళు అనమాట ఇవి ఒక 3 కేజీలు తీసుకున్నాం కదా మన 3 కేజీల కర్మీన్ ఫిష్ కూడా చాలా ఈజీ అనండి క్లీనింగ్ అమ్మో దీనికి పులుసు ఉందిలే సో కర్మీన్ అనమాట మన కిలాలు చేపలు అనమాట చూడండి ఐస్ పట్టించారు నాకు గ్రూప్ ప్రవేశానికి నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది అనమాట నీహా వచ్చిందని చెప్పాను కదండి మాంచెస్టర్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ సో తను ఏంటంటే మంచి నైఫ్లు గిఫ్ట్ చేసింది అనమాట చాలా చాలా బాగున్నాయి నేను ఇంత షాపింగ్ చేయడానికి మెయిన్ రీజన్ అది నా దగ్గర ఉన్న కత్తిలో సూపర్ అనుకున్నాను కానీ ఇవి కత్తిలకే కత్తిల్లో ఉన్నాయన్నమాట టక్క టక్క అసలు చేపల షాపుల్లో కట్ అవుతుంది చూపిస్తాను రండి చేపల షాప్కి నాకు ఏ మాత్రం డాకా లేకుండా చాలామంది అనుకోవచ్చు ఏంటి అమ్మాయి ఫారెన్ వెళ్ళి చేపలు కట్ చేసుకుంటుంది అని అనుకోవచ్చు అన్ని చోట్ల అన్నీ అవైలబుల్గా ఉండవన్నమాట కొన్ని చోట్ల చేపలు కట్ చేసే వాళ్ళు ఉండరు కొన్ని చోట్ల చికెన్ అలాగే తెచ్చుకుంటాం ఇప్పుడు మనకు చేపలు కట్ చేసుకోవడం లేకపోతే చేపల కూర తినలేము దాని బదులు చేపలు కట్ చేసుకోవడం నేర్చుకొని ఇలా చేస్తే చక్కగా ఉంటుంది అనమాట దూడకబెడతాం స్మాష్ చేసేస్తాం కాబట్టి పెద్ద ముక్కలు ఉన్నా పర్వాలేదు అనమాట సో నేను ఈ ఫ్రిడ్జ్లో పట్టేటట్టుగా సైజులు ఒక 3 ముక్కల్లో కట్ చేసి పెట్టేస్తున్నాను వాళ్ళు పొట్టంతా క్లీన్ చేసి ఇచ్చారనమాట సో జస్ట్ నేను చాప్ చేసుకోవాలి సో మా అమ్మ ఇలా వస్తే ఫ్రెష్ చేప అండి ఫ్రెష్ చేప అనేది అనమాట సో నాకు అదే గుర్తొచ్చింది ఇలా ఒకసారికి సరిపోతుంది అనమాట ఇది అప్రాక్స్ కేజీ ఉంటుంది సో ఇది కూడా అప్రాక్స్ 1 కేజీ ఉంటుంది 3.5 కేజీల చేప వచ్చి 10 పౌండ్లు అంటే 1000 రూపాయలకి వచ్చిందనమాట యూజువల్గా నేను సొర తెస్తాను కదా వాళ్ళ షాప్లో 7 పౌండ్లు 8 పౌండ్లు ఉంటుంది అంటే నాకు ఈ చేప అరౌండ్ 25 పౌండ్స్ పడుతుంది మంచి రేట్కి వచ్చింది కదా ఇక్కడైతే నాకు 10 పౌండ్స్ అంటే కటింగ్ అయితే అయిపోయిందండి 3 బ్యాగ్స్లో ప్యాక్ చేసుకున్నాను అనమాట 3 4 మనకు నచ్చినట్టు మనం ఎంతమంది ఉంటే దాన్ని బట్టి అనమాట నెక్స్ట్
కరిమీన్ చేసేద్దాం అండి. ఇవి 3 కేజీలు కదా, సో మాకు ఎట్ ఏ ట్రిప్ 2 చేపలు మోర్ దెన్ ఎనఫ్. ఇంకా చెప్పవా, 3 కేజీల చేపలు నేను కూర్చొని క్లీన్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది కదండి. నేను ఇలా 2 కింద సాగ్రిగేట్ చేస్తున్నాను కదా, సపరేట్ చేస్తున్నాను కదా, నాకు అవసరం అయినప్పుడు తీసుకుంటాను కదా, అప్పుడు నీట్గా 2 చేపలు చేసుకోవడం చాలా ఈజీ అనమాట, మీకు కష్టం ఉండదు. సో ఇలా నాకు కావాల్సినవి అని ఒక జిప్లోకి వేసేస్తున్నాను. మేము కేరళకి ఫస్ట్ టైం హనీమూన్కి వెళ్ళినప్పుడు హౌస్ బోట్లో ప్రతి చోట మీకు కరిమీన్ స్పెషల్గా పెడతారు, ఎస్పెషల్లీ టూరిస్ట్కి అనమాట. అలాగే అక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ లాంటిది కూడా ఉంటుంది అనమాట, అక్కడ కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు. రొయ్యలు కరిమీన్ ఎక్కువ కరిమీన్ ఉంటుంది, వాళ్ళు భలే ఫ్రై చేసి పెడతారండి, చాలా బాగుంటుంది అనమాట. సో మాకు ఎప్పుడు కరిమీన్ చేసినా అదే మెమరీస్. చైతన్య కూడా టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది, అంటే ఈ చేప తిన్నప్పుడు మాకు అగైన్ బ్యాక్ వెళ్ళిపోతాం అనమాట, అక్కడికి బాగుంటుంది. మీకు ఇంకో విషయం చెప్తానండి, మాకు చిన్నప్పుడు వీధుల్లో చేపలు వస్తాయి కదా యూజువల్గా, మా చేపలు ఆవిడ పేరు సచ్చివత అనమాట. సచ్చివత వచ్చిందంటే నేను వెళ్ళనేవాను, పాప గారికి ఇష్టం తీసుకోండి తీసుకోండి అని అనేది అంటే, నేను స్కూల్కి వెళ్ళిపోయినా నేను చేయలేను సచ్చివత్ ఈరోజు, నేను బట్టలు అవన్నీ పెట్టుకున్నాను నాకు కావద్దంటే నేను చేసి వెళ్ళిపోతానమ్మా తీసుకోండి అమ్మా తీసుకోండి అనేది. ఆ సచ్చివతతో నాకు అంత అనుబంధం అనమాట. సచ్చివత వచ్చిందంటే నాకు పండగ, ఏవో మంచి చేపలు తెస్తే తీసుకో, ఊరుకునే ఊరికే దాన్ని కాదనమాట. ఆ రోజు ఏ వారం అనేది నాకు అనవసరం, నాకు తెలియదు నేను తింటా అని ఉండేదన్నమాట. సచ్చివత ఎక్కడ ఉందో తెలియదు, బట్ సచ్చివత మెమరీస్ అవి. ఇవి ఇంతే సైజు ఉంటాయండి, మహా అయితే ఇంకొంచెం పెద్ద సైజు ఉంటుందేమో కానీ ఇంతకైనా పెద్ద సైజు ఉండవన్నమాట. అందుకు మనం చేపకు చేపగా వేపేసుకోవచ్చు. ముందు రోజు మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఎక్కిపోద్ది అనమాట. ఇందులోకి ఎక్కుతుందా లేదా అన్నది సంకోచపడక్కర్లే. మేము మలయాళీ సినిమాలు బాగా చూస్తామన్నమాట, సో వాళ్ళు సినిమాల్లో ఆ రానెస్ ఎంత బాగా చూపిస్తారంటే వాళ్ళు ఇంట్లో ఎలా వండుకునేవి కూడా చూపిస్తారనమాట. అందులో నాకు ఎక్కువ మలయాళీ మూవీస్లో కనిపించేది ఏంటంటే ఫిష్ పొలిచల్లో ఏదోనండి, బనానా లీఫ్లో అది పెట్టి స్టీమ్ చేస్తారన్నమాట, బోల్డ్ అని ఉల్లిపాయలు అవన్నీ గ్రేవీ పెట్టి ఫ్రై చేస్తారు. అది ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయాలి. కేరళ రైస్తో పెట్టిస్తారు, చక్కగా తింటారు. కేరళలో ఫుడ్ బాగుంటుంది, మూవీస్ బాగుంటాయి, మేము బాగా ఎంజాయ్ చేస్తాం. ఏదో ఫిష్ మార్కెట్లో ఉన్నట్టున్నాను కదా, పర్వాలేదండి, ఏం పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు, చక్కగా నాకు నచ్చినవి కొనుక్కున్నానని సాటిస్ఫాక్షన్ ఈరోజు ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే గోల్డెన్ పాంప్లెట్. సిల్వర్ పాంప్లెట్ కూడా ఉంటుంది, చైనీస్ కూడా ఉంటుంది. నాకు పెద్దగా టేస్ట్ డిఫరెన్స్ అంటే అది ఎక్స్పెన్సివ్ అండి, 20 పౌండ్స్ అలా ఉంటుంది అనమాట. ఈ రోజు మార్కెట్లో కూడా చూసాను 15 పౌండ్స్ ఎంత ఉంది. మీకు ఒక్కొక్కసారి బోన్ హార్డ్గా అనిపించిందంటే ఇలాంటిది ఏదైనా రాడ్ తీసుకొని తప్పమని కొట్టారంటే అయిపోయింది, ఇప్పుడు ఈజీగా జిప్లాక్లో పట్టేస్తుంది. ఇవైతే పచ్చరెళ్ళు, 4 కేజీలు పచ్చరెళ్ళు ఉన్నాయి కదా, ఇవి కేజీకి అరౌండ్ 30 వస్తాయండి, సైజ్ మీడియం సైజ్ కాబట్టి. సో నేను ఒక 1/2 కేజీ ఒక్కొక్క బ్యాగ్లో పెడుతున్నాను, మా ఇద్దరికి మోర్ దెన్ ఎనఫ్ అనమాట. పెద్ద బ్యాగ్స్ అనుకో పెట్టడం కష్టం అనమాట ఫ్రిడ్జ్లో, సో చిన్న బ్యాగ్స్ అయితే ఈజీగా దూర్పేయచ్చు ఎక్కడైనా. 2 ర్యాక్స్ ఖాళీ చేసుకు వెళ్ళాను కానీ, బట్ ఎక్కువ కొనేసానేమో ఎగ్జైట్మెంట్లో అని నా డౌట్, బట్ స్టిల్ పట్టించేస్తానన్నా ధైర్యం. చైతన్య ఉన్నాడంటే ఒక చిన్న ప్లేస్లో కూడా చాలా బాగా పట్టిస్తాడనమాట. పచ్చిరాయలు నేను ఎక్కువనే వాడతానండి, అంటే డైరెక్ట్గా పచ్చిరాయలు తక్కువగా వండుతాను. ములక్కాడలు వేస్తాను, చింతకూరలు వేస్తాను, బీరకాయలు వేస్తాను, వంకాయలు వేస్తాను, గుడ్లు పులుసులు వేస్తాను, ఇలా అన్నిట్లో అలా ఫ్లేవర్ టచ్ చేస్తానమాట. అలా అని 1 కేజీలు 1/2 కేజీలు అయిన అందులో ఒక 5-6 రైలు వేస్తాను అనమాట. అంటే చైతన్యకి ఏంటంటే వెజ్ ఒక్కటే తినలేడనమాట, కొంచెం ఏదైనా నాన్ వెజ్ టచ్ అంటే ఇష్టం, అందుకు కొంచెం వేస్తాను. జూలై ఆగస్ట్లో ఎర్రగా ఉంటుంది గోదావరి నీరు, అవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట. మీ దూరం నుంచి వస్తే ఎర్ర కనిపిస్తుంది గోదావరి, సో ఎర్ర గోదావరి అనమాట. సో ఈ టైంలో చైర్మన్ ఎంత పడుతుందండి, చైర్మన్ అసలు చెప్పాను కదా మా సచ్చివతి, వీళ్ళందరూ తెస్తారనమాట వీధుల్లో బోల్డ్ తెస్తారు. కొరత లేనట్టు తినేదాన్ని అనమాట, ఇంకా రోజు ఒకసారి ప్లేట్లో వేసుకొని గిన్నెలేసి ఇచ్చేసేది మా మమ్మీ, అలా తినేసేదాన్ని స్కూల్ నుంచి వచ్చాక. పులసు కూడా సముద్రంలో ఉన్నప్పుడు దానికి అంత విలువ ఉండదు, గోదావరిలోకి వచ్చి ఈ నొరగ తిని బాగా టేస్టీగా తయారై దాని విలువ 2x-3x అయిపోద్ది అనమాట. పులసలు దొరుకుతాయని నేను అనుకోలేదులేండి, అక్కడే దొరకడం కష్టం, అక్కడే స్కేర్సిటీ, సిక్ వరకు రావు కానీ చైర్మన్ దొరుకుతుందేమో అని అనుకున్నాను, బట్ కొర్రమీన్ దొరికింది, హ్యాపీ. తర్వాత ఏంటంటే పచ్చికవ్వళ్ళండి, ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇప్పుడు చాలా వరకు మీకు నాకు తెలిసిన చేపలు చెప్పాను కదా, ఇంకా సముద్రం చేపలు ఇంకా బాగుండేవి చాలా ఉంటాయంట. పండుగొప్పని, పండుగొప్ప అంటే ఇంగ్లీష్లో సీబాసు, హెడ్ డ్రీమ్ అది కూడా బాగుంటుందంట. అలాగే ఇంకా ఆరెంజ్ కలర్లో ఒక చేపలు ఉంటాయి, అవి ఏంటవి, గులివిందలు. సో అలా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట జయ్, ఆయనకైతే బాగా తెలుసు సముద్రం చేపలు ఏమేమి బాగుంటాయో. సో నెక్స్ట్ టైం ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకొన్ని చెప్పడానికి ట్రై చేస్తాను, బికాజ్ నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అక్కడ సముద్రంలో ఏ చేపలు కొనాలి అన్నది. సో మనం కూడా తెలుసుకుందాం ఈసారి. సో మీకైతే ఒక్కటి ఈ చిన్న చేప ఎలా చేయాలో చూపిస్తాను. తోక్ కట్ చేసేయండి, అలాగే ఈ పార్ట్ కూడా ఇది తీసేస్తే మీకు పొట్టలో ఉన్న చెత్త అంతా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి కొవ్వుతో ఉంటుంది, బట్ మనకి తీసేసుకోవడం బెస్ట్లేండి. చాలామంది బుర్ర కూడా తీసేస్తారు, నాకు ఏదేమైనా నా ప్రాణం మొత్తం ఆ బుర్రలో ఉంటుంది, బుర్ర తీయకుండా తీసుకోవడానికి ట్రై చేస్తాను. అందుకు నేను ఏంటంటే ఆ పువ్వారం చూసారా
చూసారా ఎర్రగా చూడండి, నా చేతిలోకి రక్తం వస్తుంది. అంటే ఇది ఫ్రెష్ అని అర్థం అనమాట. ఇది ఎర్రగా ఉంటే, ఇది ఎండిపోయినట్టు పేల్ కలర్లో ఉంటే అది నిలో చేప. ఈ సైజు కాబట్టి ఇవి రెండు ముక్కలు చేసుకొని పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రై అయితే ఇలా చేసేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఈ 3 kgs కూడా జిప్ లాక్స్లో పెట్టేసుకుంటున్నానండి. సో నేను అన్నీ ఇప్పుడు క్లీన్ చేయను, నాకు ఎప్పుడు అవసరం ఉందో ఒక బ్యాగ్ తీసుకొని అవి క్లీన్ చేయడం ఈజీ కదా. సో అది పెద్ద జిప్ లాక్లోనే పెట్టేస్తున్నాను, ఎక్కువ చేపలే పడతాయన్నమాట. ఎందుకంటే ఒకసారి తీసుకుంటే పులుసు కొంచెం, ఎప్పుడు కొంచెం వేసుకుంటే అయిపోద్ది. ఇది పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట, ఇందులో ఒక్కటే ముళ్ళు ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయండి. హాట్ వాటర్ ఓకే ఓకే. సో వర్షం కూడా స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్. సో మనవి కూడా అయిపోయినాయిలేండి అన్నీ ఆల్మోస్ట్. ఒక కొరమీన్ చేయాలి, అది డీటెయిల్గా చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అన్నది. ఇవి ఏంటి అంటే కిలాలు, హీరింగ్ అంటారనమాట ఇక్కడ కిలాలు. సో యూజువల్గా దీని టేస్ట్ తెలిసిన వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది, బట్ దీని నిండా ముళ్ళు ఉంటుంది అనమాట. బట్ పులుసు అంతే బాగుంటుంది, బెండకాయ వేసి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. యూజువల్గా ఇంత పెద్దది రావండి ఇండియాలో మనకు కొంచెం, అదే ఇంటి దగ్గర తెచ్చిన వాళ్ళైతే ఇంత పెద్ద పెద్దది తయారనమాట. కొంచెం చిన్నగా ఉంటాయి, బట్ ఇవాళ చాలా పెద్ద సైజు ఉన్నాయి ఇవి. ఇవి క్లీనింగ్ కూడా ఏం లేదండి, పొట్టు కోసం లోపల డస్ట్ తీసి రెండు ముక్కలు కోసుకోవడం, తోక్కోయడం అనమాట. మీరు గమనిస్తే నేను అన్ని చేపల్లో పులుసులు తీసే చేపలు ఒక్క కొర్రమీన్ తప్ప ఇంకేం లేవు. ఇవైతే నేను జిప్ లాక్లో, పెద్ద జిప్ లాక్లో పెట్టేసుకుంటాను, ఒక 4 చెప్పిన ఒక దాంట్లో. ఆ తర్వాత కరిమీన్ చూపిస్తాను, కొర్రమీన్ కరిమీన్ కొర్రమీన్ పడతా నాకు. మోస్ట్లీ నేను ఎక్కువ చిన్నవే తెచ్చాను, అన్నీ లెస్ దెన్ 1.5 kg అన్నీ. సో చిన్న చేపలు తినడానికి ట్రై చేయండి, పిల్లలకి పట్టండి. చిన్న చేపలు చాలా మంచిది, చాలా ఈజీ అనమాట, పెద్ద విషయం ఏం కాదు. ఎక్కువైతే మనం చేసుకోలేం కానీ ఈ మాత్రం అయితే ఒక చేప 2 చేపలు అయితే చేసేయచ్చు. బట్ నాకు ఇది కరెక్ట్ ప్రాసెస్ లేదో నాకు తెలియదు, నాకు వచ్చినట్టు చేసేసుకుంటున్నాను అనమాట. అంటే నాకు మహా పిచ్చి కాబట్టి నేను ఎంత పని చేసుకుంటున్నాను, కానీ ఇంత అవసరం లేదండి. మీరు లోకల్ షాప్స్లోకి వెళ్ళినా సరే వాళ్ళు చేసి పెట్టేస్తారు. మా ఏరియాలో దొరకట్లేదన్నమాట రకరకాల చేపలు. అసలు చేపలు దొరకట్లేదని చెప్పచ్చు, పచ్చిరేలు తిని 2 నెలలు అయిందనమాట. మీ ఇంటికి వచ్చాక అసలు తినలేదు. సో అందుకు మేము ఇలా తెచ్చుకొని పెట్టేసుకుంటున్నాం. సో మేము చేపలు ఎక్కువ తింటాం కదండి, సో మాకు ఇదే బాగా అనిపించింది అనమాట. ఒకసారి తెచ్చుకోవడం బల్క్లో, అన్నీ క్లీన్ చేసుకోవడం, లోపల పెట్టుకోవడం, ఒక రోజంతా పని, బట్ దట్స్ ఫైన్. రాడ్ వచ్చేతో ఎక్కడ ఏ ఊర్లో ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా తినాలనే ఆలోచన ఉండాలి, అంతే. మనసు ఉంటే మార్గాలు 100. నా చిన్నప్పుడు మూమెంట్స్ అన్నీ చెరిష్ చేసుకుంటూ, అదే చేపలతో నాకు బంధం అనమాట. ఆ చేపలను చూస్తే ఏదో తెలియని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది నాకు. ఈ ముక్క చాలా గట్టిగా ఉంటుంది అనమాట కొరమీను. సో మీరు ఏదైనా చేపలు పచ్చళ్ళు అవి పెట్టుకోవాలన్నా సరే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. చట్నీకి ఏంటంటే ముక్క గట్టిగా ఉంటే నచ్చుతుంది. కొరమీన్ చేయడం కష్టం, ఇప్పుడు ఇంత చేప నేను ఎప్పుడు చేయలేదని తెలుసు, బట్ స్టిల్ ఎందుకు తెచ్చాను అంటే కొరమీన్ మీరు ఎక్కడ కొందామన్నా ఏ లోకల్ షాప్స్లో దొరకలేదు. నేను ఇప్పుడు వచ్చి 10 ఏళ్ళు ఎక్కడ చూడలేదన్నమాట. సో సర్లే చేద్దాం, ఏముంది అన్నీ పుట్టుకతో వచ్చాయి కదా మనకి. పొట్టంతా క్లీన్ చేస్తాను, ఇప్పుడు జస్ట్ ముక్కలు చాప్ చేసుకోవడమే, అంతే అయిపోయింది క్లీనింగ్. నేను ముక్కలు చేసి పెట్టేసుకుంటాను. సో అంతే. సో పులుసు తీసేసాం, బుర్రంతా తీసాను, పొట్టంతా క్లీన్ చేసాను. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవడమే అనమాట. నేనైతే ఇప్పుడు కొరమీన్ అయితే కూర ఉండట్లేదు కాబట్టి నేను ఒక 3 ముక్కలు కింద చేసుకుని జిప్ లాక్లో పెట్టి పెట్టేసుకుంటానండి. నాకు అవసరమైనప్పుడు నాకు కావాల్సిన సైజులో ఫ్రై కావాలంటే ఫ్రై, ఇగురు కావాల్సి ఇగురు, పులుసు కావాల్సి పులుసు, నాకు కావాల్సినట్టుగా నేను చాప్ చేసుకుంటానమాట. ఇప్పుడైతే నేను చైతన్యకి ఒకటి అందించేస్తాను. ఒక బకెట్తో నీళ్ళు పెట్టుకున్నాడు, ఒకసారి ఏదైనా నీ శ్వాసన ఉంటే అందులో ఒకసారి వెళ్ళిపోద్దాం, ఇప్పుడు ఇందులోకి వచ్చేస్తాను. యాక్చువల్గా ఇప్పటి నుంచి నా డ్యూటీ అనమాట. సో ఇదంతా క్లీన్ చేయడం, తర్వాత ఇవన్నీ సార్ట్అవుట్ చేయడం, నీట్గా సర్దేసుకోవడం అనమాట, ఇది నా డ్యూటీ ఇప్పుడు. సో చక్కగా తను ఇచ్చేస్తుంటుంది. యాక్చువల్గా పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు దాకా కొంచెం ఫిష్ అది ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వాటర్ ఉండకూడదండి. సో అందుకే ఏంటంటే స్పేస్ మ్యాక్సిమం ఆర్గనైజ్ చేసుకునేటట్టు మనం ఇలా సర్దేసుకున్నామంటే చాలా బాగుంటుంది.
హోప్ఫుల్లీ అది బాగానే ఉన్నాయి. ఇవి కొత్తగా బాగానే ఉన్నాయి. ఇవి బాగానే ఉన్నాయి. ఇదిలో పెట్టేద్దాం. సో రొయ్యలు రొయ్యలా ఎన్ని ప్యాక్స్ వచ్చాయి రొయ్యలు? 1, 2, 3, 4, 5, 6 and then కరిమీన్ కరిమీన్ ఇదిలో పెట్టేద్దాం. 2, 3, 4, 5, 6, 7, 8, 7. ఓకే. యా అండ్ దెన్ లాస్ట్ ఫైనల్ గా ఏంటి? షార్క్ సర్ సర్ ఇందులో అందులో పెట్టేసాను. సో మొత్తం అయితే సర్దేశామండి. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈరోజు పొద్దున్న 5 o'clock స్టార్ట్ చేసామండి డే. వెరీ వెల్ ప్లాన్డ్ అనమాట. చక్కగా మార్కెట్కి వెళ్ళాం. మార్కెట్కి వెళ్ళి నచ్చిన చేపలన్నీ తెచ్చుకున్నాం. సంధ్య అయితే సూపర్ హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ టైం తను మార్కెట్కి వెళ్ళింది. అవన్నీ తెచ్చుకున్న తర్వాత మాకు మంచి ప్రైస్ కూడా దొరికింది. బార్గెన్ కూడా చేయొచ్చు మీరు హోల్సేల్ మార్కెట్లో. మనం మొహమాట పడకూడదు. ఆ తర్వాత మొత్తం కట్ చేసుకున్నాం. చక్కగా అవన్నీ సార్ట్అవుట్ చేసుకున్నాం. హ్యాపీ, సూపర్ హ్యాపీ. సో మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. సో ఎవరైనా ఇలా తెచ్చుకోవాలి అనుకుంటే ధైర్యం చేయండి. పెద్ద భయం ఏమీ కాదు. ఇద్దరు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. నాకు ఏమీ రాదు. నేను ఇదే ఫస్ట్ టైం పెద్ద చేపలు కట్ చేయడం. ఇవన్నీ నేను నార్మల్ కోసుకొని తెచ్చిన చేపలు కట్ చేస్తాను, కానీ ఇంత పెద్ద సైజ్ నేను కట్ చేయలేదు. బట్ చేసేసాం. నైఫ్ సరిగ్గా ఉంటే నిహా ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఒక మంచి నైఫ్ ఇచ్చి ఇన్స్పైర్ చేసి సెట్ చాలా చిన్న నుంచి పెద్ద వరకు అనమాట. నేను కైమ కూడా కొట్టేయగలనప్పుడు అంత బాగుంది. సో హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఇప్పుడు చైతన్య చేసే షార్ట్స్ కూడా పెడతాను. ఇదంతంత మెస్సీగా ఉంది కదా, నీట్గా క్లీన్ చేసేసి అసలు స్మెల్ కూడా రాకుండా నీట్గా పెట్టేస్తాడు అనమాట. నాకు ఏ పని అయినా చేయడానికి రీజన్ అదే. ఇద్దరు కలిసి చేసుకుంటాం అండి. హ్యాపీగా, కష్టం లేదు, ఏం లేదు. చక్కగా కలిసి చేసుకుంటే ఇష్టంగా ఉంటుంది అనమాట, హ్యాపీగా ఉంటుంది. మాకు కూడా బాగుంటుంది. వీకెండ్ అది కొత్తగా చేసామన్న హ్యాపీనెస్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి తీసుకెళ్ళి ఫస్ట్ అక్కడ పెడదాం. అమ్మో చాలా బరువు ఉంది. అమ్మ బాబోయ్ బరువు ఉంది. సక్సెస్ఫుల్లీ డన్. మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాంటి కంటెంట్ నచ్చుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.